జరుగుతుందని పూర్తిగా చెప్పడం జరిగిందండి. దీన్ని నేను పూర్తిగా అధికార పార్టీ వాళ్ళకి ఖండించడం జరుగుతుంది. yes మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అవి హాస్యాస్పదంగా నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించాయి. అంటే కుటుంబంలో కుంపటి పెట్టాలంటని చెప్పి ఇంతగా ప్రయత్నిస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ జగన్, నా ఆత్మకు శాంతి చేకూర్చావు. అంటే ఇక్కడ సీనియర్ ఎన్టీ రామారావు గారిది, హరికృష్ణ గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టి ప్రతి వాడలో అంటే కుటుంబంలో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు తీసుకురావడానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నిస్తుందంటనంటే ఎట్లా చూడాలండి ఈ కోణాన్ని? భేదాభిప్రాయాలు ఏంటండి, రామారావు కుటుంబం పైన చంద్రబాబు కుటుంబం పైన ఏ ఈగ వాలినా కూడా దానికి జూనియర్ ఎన్టీఆర్ తక్షణం స్పందించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా, చంద్రబాబు నాయుడు ఆఫీసులో కూర్చొని వలవల అంటే కాదు, వాళ్ళ కుటుంబంలో ఎన్నెన్న కలహాలు ఉండనివ్వండి, మీరెందుకు ఇన్ఛార్జ్ చేసుకుంటున్నారు? కొంచెం కొంచెం కాదండి, వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? వినండి సార్, విన్న తర్వాత చెప్తులే. ఏ సందర్భం జరిగినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా, వాళ్ళ తల్లిని కూడా వీళ్ళు కామెంట్ పెట్టి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు ఇంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడేటప్పుడు, ఇంత దారుణంగా మాట్లాడేప్పుడు ఎన్టీ రామారావు గారు 73 సంవత్సరాల లాస్ట్ దశలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పడ్డ బాధ ఏ విధంగా ఉందనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలైతే మర్చిపోలేదు. అలాంటి మర్చిపోలేదు కాబట్టే జగన్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి తప్పుకు ఈ రోజు అనుభవిస్తున్నటువంటి శిక్షకు దీనికి దానికి ఈక్వల్ చేసి, అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రోజు మీ మామని ఇబ్బంది పెట్టావు, ఈ రోజు మీ మామ ఎక్కడన్నా ఆయన ఆత్మ శాంతిస్తుంటుంది, ఆ విధంగా ఉంటుంది అనే విధంగా చెప్పినారు తప్ప వాళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబంలో ఎవడో కార్యకర్త ఫ్లెక్సీ పెట్టినంత మాత్రానే విభేదాలు వస్తాయనుకుంటే అది అంతకన్నా వాళ్ళ అంతర్గత వ్యవహారాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళకు తెలియాలి, అది మనకు తెలియదు. ఎన్టీఆర్ కుటుంబానికి, చంద్రబాబు కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి ఏం ద్రోహం చేసినాడు, ఆ విధంగా వాళ్ళ మామయ్య నారాయణ శ్రీనివాసరావుకు చంద్రబాబు నాయుడు బామార్డికి ఏం ద్రోహం చేసినాడు అనేది వాళ్ళకి తెలియాలి. అది ఆకాశం వాయి పెట్టుకొని తీసుకొచ్చి దీని మీద వైఎస్ఆర్ మీద రుద్దడం కాదు. రెండోది రజనీ గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడును చూడడానికి కాదు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చింది, ఆయన ఏదో వారహ యాత్ర కానీ వచ్చే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నారు. ఆమె రెండు మాటలు ఆమె నోటితోనే ఆమె చెప్తుంది. ఏమంటుంది, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఇన్ని సమీకరణలు చేసినటువంటి వ్యక్తిని చూడడానికి వచ్చి అది కూడా తప్ప అని ఆమె చెప్తుంది రెండు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడుగా వాళ్ళు చెప్పినట్టు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అభియోగాలు వచ్చినప్పుడు, ఆ అభియోగాలు వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే చెప్తుంటారు 5 కోట్ల 70 లక్షల సభ్యత్వం ఉంది మాకు, 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ 70 లక్షల మందిలో 700 800 మంది కార్యకర్తలు బయటకు వచ్చి ఆందోళన చేసి అక్కడ ఉన్నటువంటి 4 లక్షల పైబడి, 4 కోట్ల పైబడి ఉన్నటువంటి జనానికి అంతరాయం జరుగుతుంది. అందులో భాగంగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా ఒక సినిమా యాక్టర్, ఒక సినిమా యాక్టర్గా ఈయన బయటకు వచ్చిన తర్వాత ఈయనకున్నటువంటి గ్లామరు, ఈయనకున్నటువంటి చరిష్మా, దాని మీద ఆయన చూడడానికి జనం బయటకు వస్తే ఈ బయటకు రావడము, ఆ మధ్యలో కలచడం, ఇవన్నీ జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 33 యాక్ట్ ఉంది, 144 సెక్షన్ పెడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రావడం మంచి పద్ధతి కాదని చెప్పడం కూడా, దీన్ని కూడా తప్పుగా భావించి దాని ఎందుకు కుక్కలు మరగడాలు ఆ మరగడాలు అసలు మనం మాట్లాడేటప్పుడు, ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మళ్ళీ ఆ కుక్కల గురించి ఈ పందుల గురించి మాట్లాడుకుంటే, ప్యాకేజీల గురించి మాట్లాడుకోవడం అవసరమా? మాట్లాడాల్సింది మాట్లాడదాం, మాట్లాడుకునేది మాట్లాడదాం, బయట మాట్లాడినప్పుడు ఎన్నైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు కొంచెం సభ్యతగా ఉండాలి కదా, కుక్కల గిక్కలతో పోల్చుకోవచ్చు. నేనేమనలేదు కదా, ఇప్పుడు నేను అన్నాను అనుకో ప్యాకేజీ, మీరు ఆయమనంటే నేను అనుకోవచ్చు, నేనేమనలేదు కదా. నేనేం చెప్తున్నా, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా పద్ధతి ప్రకారం మాట్లాడమనండి, దానికి తప్పు లేదు. ఇంకోటి ఏమంటున్నారంటే ఈ కేసు కాదు, 2 కేసులు కాదు, 20 కేసు 30 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నారు. ఏలేరు భూ కుంభకోణం నుండి మద్యం వరకు అనేకమైనటువంటి కేసుల పైన స్టేలు తెచ్చుకున్నారు. ఆ స్టేలన్నీ ఈ దబాతో లేచిపోతాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 3 నెలలకు ఏదో ముఖ్యమంత్రి అయ్యేది, మళ్ళీ 6 నెలలకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని ఈడ్చాం, కొడతాం, వీడు వాళ్ళకేదో సుక్కలు చూపించాం, డ్రామాలు చేయించాం, సినిమాలు చూపించామని వాళ్ళు అనుకుంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అంటారు ఏమని మాకు వచ్చినంటే రోడ్డు మీద గుడ్డలిప్పి కొట్టిస్తా నేను కొట్టించాలని అయ్యా మీకు అధికారం వచ్చిన తర్వాత కొడతామంటున్నారు మరి మేము అపం చేయాలనుకుంటే ఇప్పుడు అధికారంలోనే 4 ఏళ్లుగా పైన ఉన్నాం కదా మరి మేము చేయలేదే మీరు అధికారం వచ్చేది మమ్మల్ని కొట్టడానికి మీరు అధికారం కావాలా మీరు ప్రజలను పరిపాలించడానికి ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు ఏదైనా సాయం చేకరాలు అందించడానికి నేను చేసిన తప్పులు ఎత్తి చూపించడానికి మీరు ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ వచ్చేది కదా మీరు ఎప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరికితే కొట్టాలా దానికోసం మీకు అధికారం కావాలా దానికి అధికారం ఇస్తే మీరు వచ్చి మమ్మల్ని గుడ్డలిప్పి రోడ్డు మీద కొట్టుకుంటూ పోవడానికి జనసేన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు సినిమాలు డ్రామాలు చూపించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడండి ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎక్కడండి ఏదైనా ప్రజా సమస్య స్పందించేదిగా ధర్నాలు చేయండి రాస్తారోకలు చేయండి కేవలం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటే రాష్ట్ర బంద్ అన్నారు ఆంధ్రప్రదేశ్ లో 4 సంవత్సరాలుగా పైన పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్క రోజు బందీ లేదు పార్టీ ప్రజల కోసం ఈ రోజు అంటే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరు ఆందోళన కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు ఈ రోజు కేవలం ఆందోళన ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి పైన అరెస్ట్ చేసినారు కాబట్టి ఈయన అవినీతిపరుడు కాదని నిరూపించుకోవడానికి కోసం ఈ బంధువులు రాస్తారోకలు తెచ్చే తెరమరుగైపోతుందన్న ఉద్దేశంలో భాగంగా